2017 జీవో ఇచ్చారు. జీవో ఇచ్చిన తర్వాత డీటెయిల్ గా క్యాబినెట్ లో డిస్కస్ చేశారు. డిస్కస్ చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి బడ్జెట్ ని ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2015-16 బడ్జెట్ లో పొందుపరిచి ఆ ప్రాజెక్ట్ ని ఇంప్లిమెంట్ చేశారు. 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ వల్ల ఈ రాష్ట్రంలో ఎంతో మంది యువకులు ఎంతో మంది మహిళలు అక్కడ ట్రైనింగ్ పొంది ఉద్యోగాలు పొందినటువంటి విషయాన్ని నేను చంద్రబాబు నాయుడు చెప్పలేదు. ఈ రోజు కేసు పెట్టినటువంటి సిఐడి సిపే నిన్న పాత్రికేయుల సమావేశంలో చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ లో 380 కోట్ల అవినీతి జరిగిందని, ఆ డబ్బు సిమెన్స్ ద్వారా సెల్ కంపెనీకి వెళ్లి ఆ డబ్బు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అందిందని ఒక ఊహాలోకాన్ని సృష్టించుకొని ఒక ఊహాన్ని వాళ్ళలో వాళ్ళు పెట్టుకొని కేసు కట్టి ఇంత దారుణంగా అరెస్ట్ చేశారంటే ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సహకారం అందించినటువంటి వ్యక్తి, ఎవరు కష్టాల్లో ఉన్నా తెలుగువాడు ఈ ప్రపంచంలో ఎక్కడ బాధపడుతున్నా ఫస్ట్ పండించినటువంటి నాయకుణ్ణి నిన్న అరెస్ట్ చేసి మీరు వ్యవహరించినటువంటి తీరు, నంద్యాల నుంచి 9 గంటల కారులో మీరు బై రోడ్ తీసుకొచ్చారు, ప్రజలు ఉప్పొంగిన కోపంతో బాధతో రోడ్డు మీదకు వస్తే పోలీస్ యంత్రాంగం అడ్డగోలుగా లాఠీ ఛార్జీలు చెట్టి చిదగబెట్టారు. నిన్న 5 గంటలకు తీసుకొచ్చారు. 10 గంటలు చాలా బాధ ఆవేదన కలుగుతుంది. అటువంటి నాయకుణ్ణి 2 రోజులు నిద్ర లేకుండా అక్కడికి తిప్పి ఇక్కడికి తిప్పి ఇన్వెస్టిగేషన్ అని ఇబ్బంది పెట్టి ఈరోజు మీరు విజయవాడ సిబిఐ కోర్టులో పొందుపరిచారు. రిమాండ్ రిపోర్టు నిన్న సిఐడి చీఫ్ ఏదైతే ప్రెస్ మీట్లో చెప్పాడో దేనికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ కేసులో ఉండవలసిన అవసరం ఏముంది? నువ్వు సెపరేట్గా ఏం ఇన్వెస్టిగేషన్ చేశావు? మీ ఐసిఐడి చీఫ్ చెప్పిన విషయాన్నే నువ్వు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచావు. అది చూసిన తర్వాత నేను చదివాను, సిగ్గుపడుతున్నాను. అంటే సిఐడి జగన్మోహన్ రెడ్డి తొత్తుగా మారి వైసీపీ పార్టీకి తొత్తుగా మారి వారు ఏది చెప్తే అది చేసి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎంత స్పష్టంగా కథ అల్లారు. రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమైంది. ఏముంది రిమాండ్ రిపోర్ట్లో? చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నేను మంత్రిగా లేను, చివరి దశలో నేను మంత్రిగా వచ్చాను. ఫస్ట్ అది ఎడ్యుకేషన్ శాఖ ఉండేది. చివరిలో నేను ప్రాతినిధ్యం వహించినటువంటి లేబర్ శాఖ వస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు నేను తప్పుదోవ పట్టించామని. నాగార్జున నాయుడు గారు, మరి నేను చెప్తున్నాను కదే, ఇదేమి ఇప్పుడు రిజిస్టర్ చేసిన కేసు కాదు, 2 సంవత్సరాల క్రితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఇందులో ముద్దాయి కాదు, 37వ ముద్దాయి. ఒక్క దర్యాప్తు సంస్థే కాదు, అనేక సంస్థలు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ధనం బోగస్ సంస్థకి వెళ్ళింది, ఆ సంస్థ లేదన్నటువంటిది ఎస్టాబ్లిష్ అయింది. అది ఒక పేరు ప్రఖ్యాతలకు వెళ్ళినటువంటి మల్టీనేషనల్ చెప్పింది. ఆ మనీ వచ్చినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి మనీ 6 సెల్ కంపెనీలకు వెళ్ళింది, అది ఎస్టాబ్లిష్ అయింది కేంద్ర దర్యాప్తు సంస్థల్లో. మళ్ళీ ఆ సెల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి మనీ రాష్ట్రానికి వచ్చింది. మీరు చూసి కనిపించిపోతుంది కదా క్లియర్గా. 3,
ప్రొసీజరల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి శాంక్షన్స్ ఇచ్చినప్పుడు జరగలేదన్నది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇక్కడ. ఈ వ్యవహారాన్ని నడిపినటువంటి ఇద్దరు కీలకమైన వ్యక్తులు దేశం విడిచి పారిపోయినారు. ఇదంతా క్లారిటీ ఉంది కదా, ఇదేమిటిది మనం తప్పు చేసి మనం దబాయించడం ఏంటి? ఉంది, ఇప్పటికీ ఉంది, దబాయించండి. మీరు కోర్టు ముందు దబాయించండి, కోర్టు ముందు రుజువు చేసుకోండి, చేసుకుని క్లీన్గా రండి. మీరు మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు అధికారం ఇవ్వమని ప్రజలకు అడిగే ముందు ఇట్లాంటి ఆరోపణ వచ్చినప్పుడు ఎంత మీరు ఎదురొడ్డి నిలబడి కోర్టు ముందు రుజువు చేసుకోవాలి, కానీ ఇవేమీ మాకు సంబంధం లేదన్నట్టు ఉంటే ఎట్లా? దయచేసి నేను ఇందులో ముద్దాయిలైనటువంటి వారికి అందరికీ కోరుతున్నాను, మీరు కోర్టులోనే రావాలి తప్ప బయట ఒక సమాజాన్ని తప్పుదోవ పట్టించి పని చేయొద్దని కోరుతున్నాను. నమస్కారం. దట్ ఈస్ డిఫరెంట్ అండి. సమాజం లోపాన్ని మనం సమాజంలో ఉండే లోపాన్ని క్యాష్ చేసుకోవడం, అది సమాజం లోపల చేసుకోవడం అనేది అది సమాజంకి సంబంధించింది. బట్ నేనుగా నాకు ఒక ఆరోపణ వచ్చినప్పుడు నేను రుజువు చేసుకోవడానికి సిద్ధపడాలి. కానీ నువ్వు ముఖ్యమంత్రి చేయడం ఖాయం, నువ్వు ప్రభుత్వం నడిపింది ఖాయం, నువ్వు డబ్బు ఇచ్చింది ఖాయం, డబ్బు వెళ్ళినటువంటి సంస్థ మాకు ఇవ్వలేదు అని చెప్తుంది ఖాయం, అది 6 సెల్ కంపెనీలకు వెళ్ళిందంది, కేంద్ర దర్యాప్తు సంస్థల్లోనే వచ్చేసింది ఖాయం, ఆ మనీ మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నది బ్యాంకులు రుజువు చేస్తే జీఎస్టీ ఎగ్గొట్టేశారన్నది ఖాయం. ఏం వాట్ మోర్ డీటెయిల్స్ దే వాంట్? ఇంకెంతకుండా ఈ కేసును కూడా దర్యాప్తు సంస్థలు చేయకపోతే మన దర్యాప్తు సంస్థలు ఇలాంటి ఇంత అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ప్రశ్నించే స్థితి రాదా? దయచేసి ఈ వాదనలన్నీ కరెక్ట్ కాదు. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా దర్యాప్తు సంస్థల ముందు సహకరించినారు. పక్కన జయలలిత, అంతకుముందు పివి నరసింహారావు గారు, ఇందిరాగాంధీ, దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఎంత దర్జాగా వ్యవహరించినారు. మీరేంటి ఇలాగా సమాజాన్ని రెచ్చగొట్టే పని చేస్తారు? ప్రభుత్వ ధనం ఇలా చేయడం తప్పు కదా, కరెక్ట్ కాదు కదా? పైగా మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు, గవర్నమెంట్ మళ్ళీ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అడుగుతున్నటువంటి వాళ్ళు మీరు ప్రజాధనాన్ని ఇలాగ దుర్వినియోగం చేసేసి, మేమంటున్నాం దర్యాప్తు సంస్థే మేము నమ్ముతున్నాము, మీరు ఇది నమ్మరు, కరెక్టే, నమ్మక ఎక్కడ, మనం మీరు కానీ మేము కానీ అందరం కలిసి ప్రజలు కానీ అందరం కలిపి జ్యుడిషియరీ ముందు తెలుసుకోవాలి దాన్ని. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సమయంలో దర్యాప్తు జరుగుతుంది కనుక. ఏమని ఇవన్నీ జ్యుడిషియరీ విల్ డిసైడ్ ఈ టైంలో మాలంటలో మాట్లాడకూడదు ఆ విషయాలు, అది తప్ప రైటా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇవన్నీ టెక్నికాలిటీస్ టెక్నికాలిటీస్. ఎప్పుడు వాస్తవాన్ని ఎప్పుడు మైలేజ్ రాదండి. వాస్తవం అనేది వాస్తవంలో ప్రజలకు అన్యాయం జరిగింది, రాజ్యానికి అన్యాయం జరిగింది, ప్రజల ధనం దుర్వినియోగం అయిపోయిందంటే మైలేజ్ ఎట్లా వస్తుందండి? సరే వస్తే రాని, కానీ వాస్తవం అయితే ప్రజలకు తెలియాలి కదా. లెట్ దమ్ ఫేస్ జ్యుడిషియరీ స్క్రూటినీ, చూద్దాం అది. థ్యాంక్ యూ.